హాయ్ అండి, కిరణ్ మయ్యస్ కుకింగ్కి స్వాగతం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి సందర్భంగా మేము మిక్స్డ్ వెజిటేబుల్ అంటే కలగూర అంటారు కదా, మిక్స్డ్ వెజిటేబుల్ చేసుకొని దాంట్లోకి జొన్న రొట్టె కానీ సజ్జ రొట్టె కానీ మామూలు చపాతి కానీ తయారు చేసుకుంటామండి. ఈరోజు మనం సజ్జ రొట్టె ఎలా తయారు చేయాలో చూస్తున్నాము. ఈరోజు మాకు స్పెషల్ డిష్ ఇదన్నమాట, కలగూర కూర సజ్జ రొట్టె తయారు చేసుకుంటామండి. సజ్జ రొట్టెకి ముందుగా నేను ఒక గ్లాసు సజ్జ పిండి తీసుకున్నాను. సజ్జ అంటే బాజ్రా ఫ్లోర్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి బాయిల్డ్ వాటర్ పోయాలండి. బాగా వేడి నీళ్లు పోసి కలపాలి, లేదా గిన్నెలో అడుగు మందంగా ఉన్న గిన్నెలో నీళ్లు బాయిల్ చేసి దాంట్లో పొడి వేసి, అదే మన పొడి అంటే మన బాజ్రా పౌడర్ వేసి కలిపేసేసి ముద్దలాగా చుట్టి మూత పెట్టుకున్నా కూడా పర్లేదు, బాగా రొట్టెలు మెత్తగా బాగా వస్తాయండి. అలా చేసి ఖచ్చితంగా వేడివేడి మీదనే కలిపి మూత పెట్టేయాలండి. ఈ లోపల నేను కలగూరకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాను. నేను ఇక్కడ 6-7 వెరైటీలు తీసుకున్నానండి, నాకు అవే దొరికాయి. మీరు ఇంకా కావాలంటే 2-3 వెరైటీలు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బెండకాయ కూడా వేస్తున్నానండి, బెండకాయ ఆప్షన్. అది సాగిగా అవుతుంది అనుకుంటే, అంటే జిగురు జిగురుగా అవుతుంది అనుకుంటే దాన్ని అవాయిడ్ చేయొచ్చు. మెయిన్ వచ్చేసి పంప్కిన్ అండి. పంప్కిన్ ఖచ్చితంగా ఈ సీజన్లో తింటే మనం వచ్చే సమ్మర్కి బాడీ కరెక్ట్గా అడాప్ట్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో ఈ వెరైటీస్ తయారు చేశారు. అంటే మన పెద్దవాళ్ళు ఇలా చేసుకొని తినాలని పెట్టారండి. అన్ని వెజిటబుల్స్ బాగా కడిగేసేసి సన్నగా ముక్కలు తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు అడుగు మందంగా ఉండి కొద్ది వెడల్పుగా ఉండే గిన్నె పెట్టుకోవాలండి, ఎందుకంటే ఎక్కువ వెజిటబుల్స్ వేస్తాం కదా. పెట్టుకొని కొద్దిగా 3 స్పూన్ల నూనె వేసి కొద్దిగా జీలకర్ర వేసేది వేగంగానే, ఆనియన్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఆనియన్ కూడా ఆప్షన్ అండి, ఇష్టం లేకపోతే వేసుకోవద్దు. దాని తర్వాత సన్నగా తరిగిన బంగాళదుంపలు అంటే పొటాటో, స్వీట్ పొటాటో. దాని తర్వాత రా బనానా అంటే అరటికాయ ముక్కలు వేసుకున్నామండి. బెండకాయలు చెప్పుకున్నాం కదా, ఆప్షన్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. చోచో కూడా సన్నగా తరిగి వేసేసుకున్నా, అంటే బెంగళూరు వంకాయ అంటారు కదండి అది. బీన్స్ కానీ లేదంటే పెద్ద చిక్కుళ్ళు దొరుకుతాయి కదా, అది కూడా వేసుకోవచ్చండి. ఇది గుమ్మడికాయ, తెల్ల గుమ్మడికాయ అంటే మనం స్వీట్ చేసుకుంటాం కదండి తెల్ల గుమ్మడికాయ. ఇదేమో పంప్కిన్ అంటే కూర గుమ్మడికాయ వేసేసుకొని, మీరు ఇంకా కావాలంటే క్యారెట్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ వాటరీ వెజిటేబుల్స్ మాత్రమే తీసుకున్నాను. ఒక 2 టమాటాలు తరిగి వేసాము, వంకాయలు తరిగి వేసుకున్నాము. ఇవన్నీ ఈ 6-7 వెజిటబుల్స్ కంపల్సరీ వేసుకోవాలండి. కంద కూడా వేస్తాము, కంద నాకు దొరకలేదు. ఎలిఫెంట్ ఫుట్ అంటారు కదా అది వేసి అన్నీ వేసేసి కొద్ది లైట్గా పైన మన టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ ఏం వేయద్దు, వేయాల్సిన అవసరం రాదు, ఎందుకంటే అన్నీ వాటర్ వెజిటబుల్స్ కాబట్టి వాటిలో వచ్చే వాటరే సరిపోతుంది. మరి నీరు వేస్తే సాగి సాగిగా అయిపోతుంది అన్నమాట. లేదు అవసరం అనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు. ఇంట్లో మునక్కాయలు కూడా వేసుకోవచ్చు అండి, ఇష్టం ఉన్న వాళ్ళు మునక్కాయలు చిన్న చిన్న ముక్కలు తరిగి వేసుకుంటే అది కూడా చాలా బాగుంటుంది. వేసేసుకొని మూత పెట్టి సన్నసెగ మీద ఉడికించండి. ఈ లోపల మనం కొద్దిగా నువ్వులు పచ్చి కొబ్బరి మిక్సీకి వేసి పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకుందామండి. దీంట్లోనే కొద్దిగా పాలకూర, ఆకుకూరలు ఇష్టం ఉన్న వాళ్ళు ఆకుకూరలు కూడా వేసుకోవచ్చండి. పాలకూర, తోటకూర అవన్నీ తరిగి వేసుకోవచ్చు. వేసుకొని కొద్దిగా పసుపు, కారం, ఉప్పు ఆల్రెడీ వేసేసున్నాం కాబట్టి ఈ 2 వేసుకొని పైన మనం ఇందాక చెప్పుకున్నాం కదా నువ్వులు కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకున్నామని, ఆ పేస్ట్ కూడా దీంట్లో వేసేసి బాగా అంతా కలిపేసేసి మూత పెట్టి ఉడికించుకుందాం. మళ్ళీ సన్నగా తరిగిన కొత్తిమీర అండి, 2-3 ఆకుకూరలు వేసుకోవచ్చు అనుకున్నాం కదా. పొన్నగంటి కూర కూడా వేసుకుంటారండి, అది కూడా చాలా రుచి ఉంటుంది. సో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసి అన్నీ కలిపేసేసి ఇంకొక నిమిషం పాటు ఉడికించండి. ఆల్రెడీ కూరలన్నీ 3/4 ఉడికిపోయిన తర్వాత మనం ఇవన్నీ వేసాము, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాం కదా. మళ్ళీ అన్నీ కలిపేసి ఇంకొక 1 మినిట్ అన్నీ సిమ్లో పెట్టుకొని ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుందండి. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది.
ఈజీగా అయిపోతుంది. ఖచ్చితంగా సంక్రాంతి రోజు ఆర్ భోగి రోజు ఈ కూరతో రొట్టెలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగే తినాలి కూడా అని చెప్తారు పెద్దవాళ్ళు. మన సజ్జపిండి కూడా మెత్తగా అయిపోయింది. పెనం కానీ చిన్న కడాయి కానీ తీసేసుకొని, అంటే ప్యాన్ లాంటిది తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి, నేను నాన్ స్టిక్లో చూసి చేసుకుంటానండి, ఎందుకంటే ఈజీగా లేచి వస్తాయి అందుకని. ఒక స్పూను నూనె నాన్ స్టిక్ పెనానికి రాసేసి దానిపైన సజ్జపిండి పెట్టేసి బాగా స్ప్రెడ్ చేసేసుకోవడం అండి. లేదంటే మామూలుగా మనం చపాతి ఒత్తినట్టు కూడా ఒత్తుకోవచ్చు అనమాట. అలా ఒత్తుకొని సన్నసెగ మీద ఒక స్పూన్ నూనె వేసేసి మూత పెట్టి ఉడికించుకోండి. అంతేనండి, చాలా ఈజీగా లేచి వచ్చేస్తాయి. పైగా నాన్ స్టిక్ పెనం కదా, చాలా ఈజీగా పలచగా బాగా లేచొస్తాయి, లైట్ పొంగుతాయి కూడానండి. అంతే, దీంతోపాటి కర్రీతో సర్వ్ చేసుకోవడమే సంక్రాంతి స్పెషల్గా. ఇది చూద్దాం, ఈరోజు మనం సూర్యభగవానుడికి పాలు పొంగించి పొంగల్ తయారు చేశామండి. పాలు చక్కగా పొంగు వచ్చి మనసుకు చాలా ఆనందాన్ని ఇచ్చాయి. తెలియంచి దీంట్లోనే కొద్దిగా బియ్యం, కొద్దిగా శనగపప్పు కానీ పెసరపప్పు కానీ వేసి పొంగు వచ్చే వరకు ఉడికించుకుంటాం బాగా. అంతా బాగా ఉడకంగానే బెల్లం, కొద్దిగా యాలకుల పొడి అన్నీ వేసేసి మామూలుగా మీకు తెలుసు కదా, అందరికీ తెలిసినట్టుగానే పొంగల్ తయారు చేసుకున్నాం. అంతేనండి, బెల్లం వేసేసి కొద్దిగా యాలకుల పొడి వేసేసి సన్న సెగ మీద ఉడికించి అది గట్టిపడంగానే మనం నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించి కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి.